అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్ అండి. నేను ప్యాంక్రియాటిస్ ప్రాబ్లంతో 9వ నెల 20వ తారీఖు నుంచి చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది. అయితే నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్కి నసరాపట్ట గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. 20వ తారీఖు శనివారం సాయంత్రం 4:45 అడ్మిట్ అవటమే నాకు గుర్తుంది. ఆ తర్వాత నాకు గుర్తులేదు. మరలా మండే మార్నింగ్ డిశ్చార్జ్ పెట్టినప్పుడు నా రూమ్ రెంటు, మెడిసిన్ కాస్టు, డాక్టర్ కాస్టు A to Z కలిపి 60,000 కట్టాం. ఖచ్చితంగా 60,000 కట్టాం. దాని తర్వాత నేను అక్కడ నుంచి కాస్ట్ డబ్బులు పెట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 20 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ అయిన ఖర్చు నేను బయటగా మెడిసిన్ కొనుక్కొని ఏమన్నా కానీ ఇప్పటి వరకు జరిగిన కాస్ట్ అక్కడ హాస్పిటల్లో 60 కానివ్వండి, బయట నేను మళ్ళీ ఎక్స్ట్రాగా నేను ఒక 30,000 దాకా ఖర్చు పెట్టుకున్నాను. దీనివల్ల నాకేమనిపించిందంటే నొప్పి తగ్గటం, ప్రశాంతంగా ఉండటం, కొన్ని రోజులు నిద్రపోయేమని కూడా కాదు. తర్వాత మరికొన్ని రోజులకి ఇంజెక్షన్ వల్ల నిద్రపోవటం స్టార్ట్ అయింది. ఎలాగా, నైట్ టైము 1 అవర్ 2 అవర్ మాత్రమే నిద్రపోయేవాడిని. 12 అవర్స్లో నేను నిద్రపోయి 8 అవర్స్ నిద్రపోవాలి మనిషి. ఒక 1 అవర్ కానీ 2 అవర్ కానీ 2 అవర్స్ నిద్రపోయారంటే ఆ రోజు మెడిసిన్ నాకు బాగా పనిచేసిందని నాకు అర్థమయ్యేది. దాని తర్వాత ఈరోజు అంటే సుమారుగా 6 రోజులు మించి నేను వెస్టేజ్లో అయ్యి ఒక 5 ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను. 6 వాడుతున్నాను. కేవలం 6 రోజుల నుంచే వాడుతున్నాను. ఈ 6 రోజులు మించి వచ్చిన తర్వాత నాకు టాక్సిక్ క్లీన్ అవుట్ ఇచ్చారు, గ్లూకో ఇచ్చారు, లివర్ హెల్త్ ఇచ్చారు, ఫుడ్ ప్యాచెస్ ఇచ్చారు, అలాగనే క్యూటెన్ ఇచ్చారు, ప్లస్ థ్రిల్ ఆయిల్ ఇచ్చారు. ఈ వాడిన తర్వాత నేను 8 అవర్స్ నిద్రపోతున్నాను. ఎక్స్ట్రాగా నిద్రపోతున్నాను అంటే నాకు ఏ సైడ్ పండుకున్నా పెయిన్ వచ్చేది. ఇలా పండుకున్నా వచ్చేది బ్యాక్ సైడ్ కి, సైడ్ పండుకున్నా నొప్పి వచ్చేది, ఎక్కడ పండుకున్నా నొప్పి వచ్చేది. ఇప్పుడు కానీ నాకు ఇష్టమైనది ఏంటంటే బోర్లుగా పండుకోవటం. అలా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ప్రశాంతంగా బోర్లుగా పండుకొని నిద్రపోతున్నాను. నాకు అంత పెయిన్ అనిపించట్లేదు. మెయిన్ ఆ ఇంజెక్షన్ కాంబినేషన్ కి దీనికి 2 రోజులు హాయిగా నిద్రపోయాను. రాత్రి ఇంజెక్షన్ లేవని 2 డేస్ నుంచి ఇబ్బంది పడతా ఉన్నా, అయినా డే టైం నిద్రపోయాను, నైట్ టైం కూడా నిద్రపోయాను. ఓన్లీ ఈ ప్రొడక్ట్ వాడటం వల్లనే. సరే, ఇంతకుముందు మోషన్ అది ఎలా అవుతుండేది, ఇప్పుడు ఎలా అవుతుంది? అంతకుముందు ఒక 10 డేస్కి అయ్యేది సార్ నాకు మోషన్ అయ్యేది కదా. అసలు ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు 21 డేకి అయింది. అంటే నసరాపేట నుంచి డిశ్చార్జ్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 25 డేస్ అయినాయి. 21వ రోజు డాక్టర్ గారు కసరత్తు చేసి ఏదో లూజ్ అనే సిరప్ని బలవంతంగా నేనే రాపించుకొని నెట్లో చూసుకొని రాపించుకొని దాన్ని తెచ్చుకున్న తర్వాత తాగిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ మోషన్ అయింది. ఆ ఒక్కసారి అది ఆపిన తర్వాత మళ్ళీ 10 డేస్ తర్వాత మరలా అయింది. అంటే ఎప్పుడు మోషన్ కావాలంటే అప్పుడు అది తాగాలి. ఇప్పుడు ఇదిలా కాదు. ఈ వాడిన తర్వాత నాకు రెగ్యులర్గా మోషన్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈరోజు ఆ ఇంజెక్షన్స్ లేకుండానే 3 టైమ్స్ మోషన్ అయింది. ప్లస్ ఏంటంటే మోషన్లో పేగుల్లో ఉన్న వేస్ట్ ఏదైతే వేస్ట్ ఉందో ఆ బ్లాక్ డాట్స్ బాగా స్ట్రక్ అయిపోయింది. మొత్తం నిదానంగా కొంచెంగా మొత్తం బయటకు వచ్చి పట్టడం నేను చూస్తా ఉన్నా. ఎందుకంటే ఏం జరుగుతుంది ఏంటనేది నేను టెస్ట్ చేసుకుంటాను. చేసుకుంటే 3 టైమ్స్ అయింది, కొంచెం ఫ్రీగా ఉంది. అయితే నాకు హెవీగా ప్రాబ్లం ఉండటం వల్ల రిజల్ట్ అంత ఫాస్ట్ కాకపోయినా మెడిసిన్ కంటే ఎక్కువగా నాకు రిజల్ట్ కనపడుతుంది. మెడిసిన్స్ వాడకపోయినా కూడా 2 డేస్ పై నుంచి మెడిసిన్స్ వాడకపోయినా, ఎందుకంటే ఫర్ డేకి నాకు 7,000 రూపాయల ఇంజెక్షన్లు పడకపోయినా పొద్దున్న 4, సాయంత్రం 4, మధ్యాహ్నం 1 యాంటీబయాటిక్స్ 7,000 రూపాయల ఇంజెక్షన్ చెయ్యాలి నాకు ఖచ్చితంగా. చేస్తేనే అది కూడా 1 అవర్ నిద్రపోతా. అలాంటిది ఇవేమీ లేకుండానే ప్రశాంతంగా మోషన్ అవుతుంది. ప్లస్ లైట్గా ఫుడ్ తీసుకోగలుగుతున్నాను, తీసుకున్నది డైజెషన్ అవుతుంది. అన్ని
పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. అంటే నాకున్న ప్రాబ్లం బట్టి నాకు జరుగుతుంది చాలా మటుకు బెటర్. అది మాత్రం మీ కాంటాక్ట్ నెంబర్ ఏం చెప్పండి. డాక్టర్లు ఏం చెప్పారు మీకు అప్పుడు? నా కాంటాక్ట్ నెంబర్ మీకు మీ హెల్త్ గురించి డాక్టర్లు ఏం చెప్పారు? నా హెల్త్ గురించి నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ ఎంత అవుతుంది అన్నారు? ఆపరేషన్ కి రింగ్ ఇస్తేనేమో 2 lakhs అయిపోద్ది, లేదు స్టంట్ ఇప్పించుకుంటేనేమో 10 lakhs అయింది, పేగే మార్పిస్తేనేమో 40 lakhs అవుతుంది. ఇప్పుడు మీరు వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంత ఖర్చు పెట్టారు? నేను లాస్ట్ టైమ్ 6,000 పెట్టాను, ఇప్పుడు ఒక 11,000 అంటే 11,000 ఇప్పుడే తీసుకున్నాను. 6,000 ప్రొడక్ట్ లో ఇంకా నాకు ఆఫ్ ఉంది, ఆఫ్ ఇంకా ఉన్నాయి, అవి వాడుతున్నాయి. ఎందుకని ఎందుకు తీసుకున్నానంటే ముందుగానే మరలా అందులో కొన్ని నాకు కావాల్సినవి ఉన్నాయి, అందుకోసం అన్ని తీసుకున్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయని. మరి నాకుంది, మా నాన్నగారికి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మరి ఆయన కూడా వాడాలి అని నా ప్రాబ్లం క్రియేట్ అయిన నా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మరి ఆయన కూడా తీసుకోవాలని నాకు అనిపించింది. మరి అంత పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసినప్పుడు మా నాన్నతో చిన్నదే కదా, చాలా స్మాల్, అందుకని చెప్పేసి ఆయన కూడా తీసుకోవాలని డెసిషన్ తో మాకు ఆయన కూడా తీసుకొని ఇంట్లో దానికి సంబంధించిన వాటిని కూడా తీసుకుని వెళ్ళాలని డెసిషన్ తీసుకొని ఈ రోజు ముందుగానే తీసుకెళ్తున్నా. ఇప్పుడు 11,000 మీ ఒక్కరికైనా ఇంకెవరికైనా తీసుకున్నారా? అందులో మా సిస్టర్ కి, నాకు, మా నాన్నగారికి. మీ సిస్టర్ కి ఏం ప్రాబ్లం ఉంది? మా సిస్టర్ గారికి థైరాయిడ్. ఓకే. మీ నాన్నగారికి? మా నాన్నగారికి షుగర్, షుగర్ లంగ్స్ ప్రాబ్లం, షుగర్ ప్లస్ లంగ్స్ ప్రాబ్లం. మొత్తం కలిపి 11,000? మొత్తం కలిపి 11,000. మీ కాంటాక్ట్ నెంబర్ సార్? మా కాంటాక్ట్ నెంబర్ 9000002631. నా పేరు కె నాగరాజు. మీ ఊరు? మాది చిరకలూరుపేట, గుంటూరు డిస్టిక్. థ్యాంక్ యూ.